మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని మాటలు చెప్పి ఇన్ని వాగ్దానాలు చేసి మీకు ఏం చేశాడు ఎలా బాగుపడ్డ బంగారు తెలంగాణ అన్నారు కదా ఎవరికైంది బంగారు తెలంగాణ సాధారణ ప్రజలకైతే బతుకే లేకుండా అయ్యింది కదా అప్పుల పాలయ్యారు కదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారు కదా మంచి నీళ్లు దొరకవు కానీ మద్యం మాత్రం ఏర్లై పార్తుంది కదా ఆడవాళ్ళ మాన ప్రాణాలకు అసలు రక్షణే లేకుండా పోయింది కదా కనీసం ఆడవాళ్ళ మాన ప్రాణాలకు కాదు చిన్న పిల్లలు 6 ఏళ్ల పిల్లలు 8 ఏళ్ల పిల్లలు 14 ఏళ్ల పిల్లకు కూడా మాన ప్రాణాలకు రక్షణ లేదైతే లేదంటే ఇక కేసీఆర్ గారు బతికేం లాభం ఊరేసుకొని చచ్చిపోవాలి కదా అందుకే ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారి పాలన ఇప్పుడు లేదు కాబట్టి మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ శర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయ్యుండొచ్చు కానీ వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో మీ వైఎస్ఆర్ గారి పేరుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి ముఖం ఉంది అందుకే చెప్తున్నాం వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి మీ అందరూ ఆశీర్వదించండి మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న ఈ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి పాలన మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది।